హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. గత 14 సంవత్సరాలుగా ఐపీఎల్ జరుగుతోంది. 15వ ఐపీఎల్ లీగ్ టాటా ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ హిస్టరీలోనే అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న కెప్టెన్స్ ఎవరో తెలుసుకుందాం. జార్జ్ బెయిలీ, ఆస్ట్రేలియా క్రికెటర్. ఆస్ట్రేలియా తరపున ఒక్క ఇంటర్నేషనల్ గేమ్ ఆడకుండా కెప్టెన్ అయిన ఏకైక క్రికెటర్ ఇతనే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఇతను కెప్టెన్సీ చేశాడు ఐపీఎల్లో. టోటల్ గా 36 గేమ్స్ కి కెప్టెన్సీ చేస్తే 16 గేమ్స్ గెలిచాడు, 19 గేమ్స్ ఓడిపోయాడు, ఒక మ్యాచ్ టై అయింది. విన్నింగ్ పర్సంటేజ్ 44.44 గా ఉంది. ఇక నెక్స్ట్ సౌరవ్ గంగోలీ. కొంతమంది ఈ పేరు చూసి షాక్ అవ్వచ్చు, ఎందుకంటే ఇండియా తరపున వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున మరియు పూణే వారియర్స్ తరపున గంగోలీ కెప్టెన్సీ చేశాడు. టోటల్ గా 42 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే అందులో కేవలం 17 మ్యాచ్లు మాత్రమే గెలిచాడు. 25 మ్యాచ్ల్లో ఓటమి చూశాడు. విన్నింగ్ పర్సంటేజ్ 40.48 గా ఉంది. మహేలా జయవర్ధనే, శ్రీలంక క్రికెటర్. 2011లో కొచ్చి టీం వచ్చింది ఐపీఎల్లోకి. ఆ సంవత్సరం ఆ టీం కి ఇతను కెప్టెన్ గా ఉన్నాడు. అంతేకాకుండా 2012-2013లో ఢిల్లీ డే డెవిల్స్ కూడా కెప్టెన్ గా ఉన్నాడు. టోటల్ గా తను కెప్టెన్ గా ఉన్న సమయంలో 30 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే అందులో 10 మ్యాచ్లు ఆ టీమ్స్ గెలిచాయి, 19 మ్యాచ్లు ఓడిపోయాయి, ఒక మ్యాచ్ టై అయింది. విన్నింగ్ పర్సంటేజ్ 35 గా ఉంది. ఇక నెక్స్ట్ మరొక శ్రీలంక ప్లేయర్, కుమార సంగకార. తన ఐపీఎల్ కెరియర్ లో టోటల్ గా 3 టీమ్స్ కి కెప్టెన్సీ చేశాడు. మొదట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కి కెప్టెన్సీ చేశాడు 2010లో. 13 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆ టీం గెలిచింది. ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు, కానీ కెప్టెన్సీలో ఎటువంటి మార్పు రాలేదు, ఎక్కువ పరాజయాలే చూశాడు. డెక్కన్ చార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారాక కూడా సంగకార కెప్టెన్సీ చేశాడు, అయినా విన్నింగ్ పర్సంటేజ్ లో మార్పు రాలేదు. టోటల్ గా 47 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే అందులో 15 మ్యాచ్లు గెలిస్తే 30 మ్యాచ్లు ఓడిపోయాడు. విన్నింగ్ పర్సంటేజ్ 34.04 గా ఉంది. ఇక నెక్స్ట్ కెవిన్ పీటర్సన్. తిను మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి కెప్టెన్ గా చేసే అవకాశం వచ్చింది. 6 గేమ్స్ కెప్టెన్సీ చేస్తే 2 విజయాలు మాత్రమే నమోదు చేశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ 2014లో ఢిల్లీ డే డెవిల్స్ కు కెప్టెన్సీ చేశాడు. అక్కడ కూడా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఒకసారి తన ట్రాక్ రికార్డ్ చూసాము అంటే 15 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేస్తే కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆ టీమ్స్ గెలిచాయి, 13 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాయి. విన్నింగ్ పర్సంటేజ్ 17.64 గా ఉంది. సో ఈ విధంగా ఈ 5 మంది అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్ తో వరెస్ట్ కెప్టెన్స్ లిస్ట్ లో ఉన్నారన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.